ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిషశాస్త్రం మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేతస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాళ స్వప్న శాస్త్ర రీత్యా మనకి కొండ ఎక్కుతున్నట్టు కల వచ్చినట్లయితే ఎటువంటి ఫలితములు వస్తాయి, అయితే మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఆ కొండ ఎలా ఉంది, స్వప్నంలోకి వచ్చినటువంటి కొండ ఎలా ఉంది అనేటువంటి తీసుకోవాలి। చక్కగా పచ్చటి పైర్లు కొండ మీద కూడా ఉంటాయి, మనకి చెట్లు అవన్నీ ఉంటూ చక్కగా పుష్పాలు కనిపిస్తూ ఆహ్లాదకరంగా ఎక్కుతున్నాం అనుకోండి, మీరు అనుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేస్తారని ఇండికేషన్ గుర్తుపెట్టుకోండి। అంటే ఆ టైంలో మీకు దశల్లో ముఖ్యంగా బుధుడు శుక్రుడు కుజుడు ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి, బుధ శుక్ర ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి। అలా కాకుండా మీరు కొండెక్కేటప్పుడు ప్రయాసపడుతూ ఎక్కడా కూడా మీకు పచ్చటి వాతావరణం కనబడకుండా మొత్తం మనం చూస్తున్న ఎడారి వాతావరణంలా అంటే రాళ్ళు రప్పలే కాలు పెడితే కాలిపోతున్నట్టు అవుతుందంటే మీరు సక్సెస్ అవుతారు, సందేహం లేదు అందులో కూడా, కానీ కష్టం ఎక్కువగా పడాలి, పట్టు వదలకుండా మీరు ఆ పని చేయాలని అర్థం అన్నమాట। ఇక్కడ ఉంది సక్సెస్ అక్కడ ఉంది, కాకపోతే ఇక్కడ కొంచెం సునాయాసంగా పని అయిపోతుందని అర్థము, అక్కడ ఏంటంటే మీకు చాలా ఎదురు దెబ్బలు వస్తాయి, మిమ్మల్ని ఆపే వాళ్ళు ఉంటారు, ఒకటికి నాలుగు సార్లు పని తిరగాల్సి వస్తుంది, కానీ సక్సెస్ వస్తుందని అర్థం అన్నమాట। అంటే ఇక్కడ అక్కడ రెండింటి దగ్గర సక్సెస్ అనేటువంటిది ఉంది, కానీ ఇక్కడ కాస్త కష్టం ఉంది, అక్కడ ఇబ్బంది లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి। ఒక్కొక్కసారి బాగా అర్థం చేసుకోండి, పైనుంచి పడిపోయినట్టుగా వస్తుంది, కొండపైనుంచి ఎక్కుతుంటే జారిపోయినట్టుగా, అంటే ఈసారి అవ్వాల్సిన పని వెనక్కి వచ్చేసి మరలా అవుతుందని అర్థం అన్నమాట। అది కూడా ఎప్పుడు జారిపోద్ది దేనో పట్టుకుంటాడు సడన్గా మనిషి, అలాంటివి కళ్ళు వస్తూ ఉంటాయి, పైనుంచి ఫాలో అవుతూ దేనో పట్టుకొని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడు, అంటే మరలా అది కొంతవరకు వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తుందని అర్థం, ఒక్కొక్కసారి పూర్తి స్థాయిలో కింద పడిపోయినట్టు వస్తుంది, అది మాత్రం చాలా డేంజర్ గుర్తుపెట్టుకోండి। అలా స్వప్నం వచ్చినప్పుడు ఏం చేయాలి, సింపుల్గా రామాయణంలో మీకు రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా సుగ్రీవుడు ఒక కొండ మీద ఉంటాడు, ఆ కొండకు ఒక వరం ఉంటుంది, వాలి కనుక ఆ కొండ మీదకి వస్తే అతని తల వెయ్యి వృక్కలు అవుతుందని చెప్పి మహర్షి శాపం పెడతాడు। వనవాసంలో ఉండగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా సుగ్రీవుడి దగ్గరికి స్నేహం చేసుకుందామని వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి వాళ్ళని ప్రశ్నించి మరలా సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్తాడు। ఆ యొక్క ఘట్టాన్ని వినండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క ఘట్టము కనుక విన్నట్లయితే ఖచ్చితంగా రామాయణంలోది మీకు ఇబ్బందులు రావాల్సిన తొలగిపోవడం జరుగుతుంది। గజేంద్ర మోక్షం వినొచ్చు, రామాయణ మహాభారతాలు వినొచ్చు, చక్కగా ఎటువంటి సందేహం లేదు। మరలా ఇంకోటి ఏంటంటే ప్రతిసారి చెప్తున్నాను మరలా చెప్తున్నాను, మీరు ఆల్రెడీ అది ఏదైనా సినిమాల్లో చూడడం కానీ అనుభవం ఆల్రెడీ ఏదో చిన్న కొండెక్కిన అనుభవం ఉన్న ఆ రోజు మీకు అది కల్లోకి వస్తే మీరు దుస్సంబంధంగా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి। ఇబ్బందికరమైన ఫలితాలు వస్తాయేమో అని కంగారు పడనక్కర్లేదు, దాని గురించి మీరు ఏ పరిహారాలు చేసుకోకర్లేదు, మీరు చూసినా విన్నా ఎవరో కొండెక్కారని విన్నా మేము పలానా కొండ దగ్గరికి వెళ్ళామని తెలిసినా అది కల్లోకి వస్తుంది ఒక్కోసారి, అంటే ఎందుకంటే మన ఇమాజినేషన్ మన దీన్ని బట్టి వస్తూ ఉంటుంది, అనుభవంలో ఉన్నా అంటే ఆ రోజంతా ఏదో చేసి వచ్చారు ఊహించుకున్నా, నేను ఎక్కితే ఎలా ఉంటుంది అని ఊహించుకున్నా, వాళ్ళందరూ ఎల్లుంటారేమో అని ఊహించుకున్నా, అప్పుడు అది స్వప్నంలోకి వస్తే అది ఫలించదు, గుర్తుపెట్టుకోండి, దాన్ని తీసుకోకూడదు। స్వప్న శాస్త్రానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్ పరంగా ఇవేవి జరగనప్పుడు మీకు స్వప్నంలోకి వస్తేనే దాన్ని తీసుకోండి, ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి, చక్కగా దానికి సంబంధించిన పరిహార మార్గం చేసుకోండి, చక్కటి ఫలితాలు పొందవచ్చు। సర్వే జనా సుఖినో భవంతు।